తూర్పు గోదావరి జిల్లా అల్లవరం మండలం కోడూరుపాడు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పాటి శ్రీరామ్ ఎన్నికల బరిలో నిలిచారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. అనంతరం శ్రీరామ్ మాట్లాడుతూ, తనను గెలిపిస్తే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి గ్రామంలోని ప్రధానంగా త్రాగునీటి సమస్య లేకుండా ప్రతి ఒక్కరికి ఉచితంగా మినరల్ వాటర్ అందిస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో సీసీ రోడ్లు వేస్తానని, గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. కోడూరుపాడులో మంత్రి పిలిపే విశ్వరూప్ గారి ఆశీస్సులతో ఈ కోడూరుపాడు గ్రామంలో పెద్దలందరూ దీవెనలతో మా అభ్యర్థి పాటి శ్రీరామ్ గారిని నిలబెట్టడం జరిగిందండి. కోడూరుపాడులో గత కొన్ని సంవత్సరాలుగా ఒక కుల వ్యవస్థ, ఒక అధిక ఒక ధనబలంతో ఈ కోడూరుపాడు అల్లకులాలను అయిపోతుంది. కానీ అటు నుంచి ఇటువైపు పేదరికం అంటే ఏంటో తెలిసిన పేదరికం నుంచి పైకొచ్చిన వ్యక్తి పాటి శ్రీరామ్ గారు. పేదరికం అంటే ఎలా ఉంటుందో అతను కళ్ళారా చూశాడు కాబట్టి పేదలందరికీ మంచి పని చేస్తాడని మంత్రి గారి ఆశీస్సులతో మా అందరి ఆశీస్సులతో ఇది తీసుకోవడం జరిగింది. ప్రజలందరికీ నేను ఒకటే కోరిక, గతంలో ఏమి జరిగాయో మీకు తెలుసు. మేము గతం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం అయింది. గ్రావల్ రోడ్డు ఇదే మనం నుంచి మాట్లాడుకునే రోడ్డు కూడా 1994లో ఈ కొండలు వేస్తడం జరిగింది. ఇప్పటి వరకు కూడా కనీసం ఇటక ముక్క కూడా దీని మీద వేయలేదు. కానీ మేము వచ్చిన అధికారం వచ్చిన తర్వాతే ఈ రోడ్లు వేయటం కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇవాళ కోటిపాటు పంచాయతీ పక్కన ఉన్న పంచాయతీ పక్కన ఉన్న వినాయకుడి గుడి కాడి నుంచి వాసంచేటూరు పాలెం వరకు కూడా 36 లక్షలతో కూడా మేము డ్రైన్ వ్యవస్థ చేసాం. అది ఎప్పటి నుంచో పూర్వం నుంచి ఆగిపోతుంది. ఆ డ్రైన్ వ్యవస్థ కూడా రేపు మా పాటి శ్రీరామ్ గారు సర్పంచ్ నగ్నే ఆ డ్రైన్ని ఫస్ట్ కూడా మెయిన్ ఆ డ్రైన్ తయారు చేసి ఎస్సీ కోణంలో ప్రతి కోణంలో కూడా డ్రైనేజ్ వ్యవస్థ బాగా అస్తవ్యస్తం ఉంది. ఇలా మాచోవారిపేట అయినా, కలటవారిపేట అయినా, సీతారాంపేట అయినా, అటు పక్కన కలటవారిపేట అయినా సరే ఎస్సీ పేటలో సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేదు. డ్రైనేజ్ వ్యవస్థ లేక కొన్ని దిక్కుల్ని కాలువ నీరు కూడా డ్రైన్లో కలిగిపోతుంది. అక్కడ కడన ఉన్న కలటవారిపేట అవన్నీ కూడా పూర్తిగా దేనికి దానికి డ్రైను కాలవాటర్ రోడ్లు డ్రైన్లు వ్యవస్థను తీసుకొచ్చి మీ ఈ గ్రామాన్ని మంత్రి గారి సహకారంతో శ్రీరామ్ గారు సర్పంచ్ అయినా ఇవన్నీ చేస్తామని ప్రజలందరికీ ఒకటే కోరిక. మరి అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి, నా మిత్రులందరికీ, వైఎస్ఆర్ అభిమానులకి అందరికీ ఒకటే కోరిక, పాటి శ్రీరామ్ గారిని కత్తి గుర్తుపై ఓటేసి అఖండమైన బెజాతితో గెలిపించి ఈ కోటి రూపాయల నుంచి మా మంత్రి గారికి గిఫ్ట్గా ఇస్తామని మీ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా నమస్కారం.